హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేటివ్ మిక్స్ స్టూడియో. ఈరోజు ఒక రైస్ ఐటమ్ని చేసి చూపించబోతున్నాను. అది గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట. ఇప్పుడైతే ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పాన్ తీసుకుని దాంట్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాం. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత అరకప్పు వెల్లుల్లి ముక్కల్ని వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వెల్లుల్లిని వేసుకోవాలి. ఈ వెల్లుల్లి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయిద్దాం. ఎందుకంటే వెల్లుల్లి బాగా వేగితేనే ఆ ఫ్లేవర్ మొత్తం ఆయిల్లోకి దిగి రైస్కి కూడా బాగా పడుతుంది. ఇది బాగా వేగింది కదా, ఇప్పుడు దీంట్లో 3 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే అరకప్పు బారుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, ఫ్రెంచ్ బీన్స్ ముక్కలు, క్యాప్సికం, క్యారెట్ ముక్కలు, బారుగా తరిగిన క్యాబేజ్. ఇలా వెజిటేబుల్స్ మనకు నచ్చినవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, మనకి రైస్కి సరిపడా ఉప్పు కూడా మొత్తానికి సరిపడా ఇప్పుడే వేయాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి మొత్తం అంతా బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత దీన్ని ఒక 7 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేగనిద్దాం. అంటే ముక్కలన్నీ బాగా సాఫ్ట్గా అవ్వాలన్నమాట. ఇది ఒక 7 నుంచి 8 నిమిషాల వరకు పడుతుంది. ఇవి బాగా వేగిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేయాలి, లేదా స్ప్రింగ్ ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్ టొమాటో కెచప్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్. ఈ సాసెస్ అన్నీ మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. పిల్లలు ఈ ఫ్లేవర్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు కాబట్టి నేను కొంచెం ఆ మంచి ఫ్లేవర్ కోసం వేశాను, మీకు నచ్చితే వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి. ఇంకా దీంట్లో వేరే కారం ఏమీ వేయట్లేదు, పచ్చిమిర్చి అలాగే మిరియాల ఘాటు మాత్రమే దీనికి మొత్తానికి సరిపడగా వేసుకోవాలి. ఇది మొత్తాన్ని బాగా కలిసేలాగా ఒకసారి కలిపి 1-2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయిద్దాం. ఇది బాగా వేగిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తాన్ని వేసి మొత్తం అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలపాలి. ఇది కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని 5 నిమిషాలు ఈ ఫ్లేవర్స్ మొత్తం రైస్కి పట్టేలాగా మగ్గనిద్దాం. ఇది బాగా మగ్గిన తర్వాత 1/2 నిమ్మకాయ బద్దని నిమ్మరసం మొత్తం వేయాలి. వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇంకా దీన్ని దించేసి వేరొక పాన్ పెట్టుకోవాలి. మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నాం కాబట్టి ఎగ్ని ఇలా విడిగా వేయించడానికి ఈ పాన్ పెట్టాము. దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 2 గుడ్లని ఇలా బీట్ చేసుకుని వేసుకోవాలి. ఆమ్లెట్కి సరిపడగా కొద్దిగా ఉప్పు అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి ఒకసారి గరిటెతో మొత్తం అంతా కలిసేలాగా బాగా కలపాలి. ఇలా కలిపితే చిన్న చిన్న ముక్కలుగా అవుతుంది ఆమ్లెట్ మొత్తం. ఇది 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయిద్దాం. ఇది వేగిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న రైస్లోకి ఈ ఎగ్ని వేసేసి మొత్తం అంతా బాగా కలిపితే మన గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మార్నింగ్ మిగిలిన రైస్తో ఈవినింగ్ ఇలా రైస్ ఐటెం ఏమైనా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా స్కూల్ నుంచి ఇంటికి వస్తారు కదా, అది వాళ్ళకి బాగా ఆకలిస్తూ ఉంటుంది. ఇలాంటి ఏదైనా రైస్ ఐటెం ఒకటి పెడుతూ ఉంటే వాళ్ళకి పొట్ట కూడా బాగా నిండుతుంది. అలాగే దీంట్లో మనం కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వేసాము, మంచి మంచి ఇలా ఇంట్లోనే మనం ఈజీగా కొత్తగా వెరైటీగా గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.